श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः मा चैनल को स्वागत अक्टोबर 24वें तेदीन दसरा पंडुग तर्वात राशि चक्रंलोनी नालुगु राशुल वारी जीवितंलो सेटिल अव्वबोतू उन्नारु ग्रहाल योक्क स्थितिगतुलनु बट्टी राशुललो जरिगेटटुवंटि परिवर्तन वलन मानवुल जीवितंलो अनेक मार्पुलु अनेवि चोटु चेसुकुंटायि దీని కారణంగా మన దయనందిన జీవితంలో కూడా ఊహించని మార్పులు వస్తాయి. శనిదేవుడు ఎవరి మీదనైతే ప్రసన్నమవుతాడో వారికి మంచి ప్రభావాన్ని చూపుతాడు, వారి యొక్క దశను మార్చగలడు. కాబట్టి ఆ నాలుగు రాశుల వారి గురించి ఈరోజు తెలుసుకోబోతూ ఉన్నాం. ఇక ఈ నాలుగు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అవ్వబోతూ ఉంది. ఇక దసరా పండుగ తర్వాత అదృష్టాన్ని పొంది జీవితంలో సెటిల్ అవ్వబోతున్న ఆ నాలుగు రాశుల వారు ఎవరు అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరంగా అర్థమవుతుంది. అలాగే మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో ఎనర్జీని ఇస్తుంది. ఇక వివరాల్లోకి వెళితే, విజయదశమి అంటే ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉల్లాసంగా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని 9 రోజుల పాటు కొలుస్తారు. తమ జీవితంలో సుఖ సంతోషాలతో పాటు సిరి సంపదలను సమృద్ధిగా ప్రసాదించమని తమ తమ కోరికలను దుర్గాదేవికి విన్నవించుకుంటారు. అయితే ఈ దసరా పర్వదినం తర్వాత ద్వాదశ రాశుల్లోని కొన్ని రాశుల వారు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఏమో దసరా పండుగ తర్వాత జీవితంలో సెటిల్ అవ్వబోతూ ఉన్నారు. అందులో మొదటి రాశి కన్యరాశి. దసరా పర్వదినం తర్వాత కన్యరాశి వారు పట్టిందల్లా బంగారమే అవ్వబోతూ ఉంది. ఎవరైతే చదువులు పూర్తి చేసుకుని మంచి ఉద్యోగం కోసం అన్వేషిస్తూ ఉన్నారో వారికి మంచి సంస్థల్లో ఉద్యోగం లభించనుంది. వారికి అన్ని విషయాలలో మంచి మంచి నిర్ణయాలు తీసుకొని ఉన్నతమైన స్థాయికి వెళుతున్నారు. కానీ ఈ రాశి వారికి ఒక స్త్రీ వల్ల అవమానం జరిగే అవకాశం ఉంది, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరు ఎంతగానో నమ్మిన వాళ్లే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది, కావున ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించండి. ఈ విధంగా మీ జీవితంలో మార్పులు అనేవి లేదా మీ యొక్క జీవన శైలిలో మార్పు అనేవి ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ రాశిలో ఎవరైనా విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నారో వారికి ఈ సమయంలో అనుకూలంగా ఉంది. విదేశాలకు ఉద్యోగం కోసం వెళ్ళాలి అనుకున్నా, విద్య కోసం వెళ్ళాలి అనుకున్నా, వ్యాపారం కోసం వెళ్ళాలి అనుకున్నా, లేదా అక్కడే స్థిరపడాలి అని అనుకున్నా ఈ కన్య రాశి వారికి ఈ సమయంలో ఎంతో అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. ఉన్నత విద్య కోసం వెళ్ళాలి అనుకునే వారికి విదేశాలలో ప్రతిష్టాత్మకం యూనివర్సిటీలో మంచి కోర్సు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే పార్ట్ టైం జాబ్ చేస్తూ ఏదైనా కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకునే వారికి కూడా ఇది ఎంతో అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. అదేవిధంగా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ వ్యాపారస్తులకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. అలాగే మీరంటే ఏంటో అని నిరూపించుకునే సమయంగా చెప్పవచ్చు. ఎందుకంటే కన్యా రాశి వారికి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉండబోతోంది. ఎలా అంటే, మీరు అనుకున్న కోర్సులో సీట్లు పొందటం, విదేశాలకు ట్రాన్స్ఫర్ అవ్వడం, లేదా విదేశాలకు సంబంధించిన అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం, పెట్టుబడులు పెట్టేవారికి లాభాలు పొందడం, ఇలా ఉద్యోగాలలో మీరు కోరుకున్న చోటుకు బదిలీ అవ్వడం, అలాగే కుటుంబ సౌఖ్యాన్ని పొందడం, ఇలాంటివి అన్నీ కూడా ఈ రాశి వారికి ఈ దసరా పర్వదినం తర్వాత ఎంతగానో అనుకూలవంతంగా ఉండబోతూ ఉంది. రెండవ రాశి మకర రాశి. మకర రాశి జాతకులకు ఎవరి మీద ఆధారపడకుండా మీరు ఎదగబోతూ ఉన్నారు. దసరా పర్వదినం తర్వాత వీరి యొక్క ప్రతి పనిలో అనుకున్నది జరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో నైపుణ్యం, వ్యాపారాలలో లాభాలు అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ రాశి వారు దసరా తర్వాత జాక్పాట్ కొట్టబోతూ ఉన్నారు. ఈ రాశి వారికి అమ్మవారి ఆరాధన చేసుకోవడం ద్వారా మరింతగా శుభం కలుగుతుంది. కాకపోతే ఆరోగ్యం విషయంలో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. దసరా పర్వదినం తర్వాత ఈ రాశి వారి జీవితంలో సెటిల్ అవ్వడం ఖాయమని చెప్పవచ్చు. ఇక కుజగ్రహ సంచారం వల్ల ఆర్థిక పరమైనటువంటి విషయాలలో దూకుడును ప్రదర్శిస్తారు. ఆర్థిక విషయాలలో ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు మీరు అత్యధిక ఆవేశంతో కొన్ని ఆవేశపూరితమైన నిర్ణయాలను తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఆర్థిక విషయాలలో నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం. దీనివల్ల వీరికి ఆర్థికపరమైన ప్రయోజనాలు దక్కుతాయి. ఇక మూడవ రాశి వృషభ రాశి. ఈ రాశి వారు విజయదశమి, దసరా పర్వదినం తర్వాత జాక్పాట్ కొట్టబోతున్నారు. వృషభ రాశి వారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు.
వీరు ఎంతో సున్నితమైన మనసు కలిగిన వారుగా అభివర్ణిస్తారు. ఈ రాశివారు వ్యాపారాలలో ఆర్థిక అభివృద్ధిని సాధించబోతూ ఉన్నారు. సొంత ఇంటి కల కూడా త్వరలోనే తీరే అవకాశం ఉంది. కాబట్టి కష్టపడి పనిచేసి వీరు కనే కలలను త్వరగా నెరవేరబోతూ ఉన్నాయి. కాకపోతే ఇతరుల వల్ల మీరు కొన్ని సందర్భాలలో చిక్కుల్లో పడే అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇక అన్ని విషయాలలో మీరు అనుకున్నది సాధిస్తారు. దసరా తర్వాత వీరి జీవితంలో ఎన్నడూ చూడనటువంటి భారీ మార్పులను చూడబోతూ ఉన్నారు. ఈ వృషభ రాశి వారికి హనుమాన్ చాలీస మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఈ రాశివారు శనివారం రోజున నువ్వులు దానం చేయడం వల్ల మరింత ఆర్థిక వృద్ధిని సాధిస్తారు. అలాగే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. నాలుగవ రాశి కుంభరాశి. ఈ రాశివారు ఎవరు నమ్మినా నమ్మకపోయినా దసరా పర్వదినం తర్వాత వీరి యొక్క జీవితం పూర్తిగా మారబోతూ ఉంది. ఈ విషయం చెప్పడంలో ఎలాంటి సందేహమే లేదు. ఇక ఈ కుంభరాశి వారు విజయదశమి దసరా తర్వాత వచ్చే మూడు శనివారాలు వరుసగా శని గ్రహ పూజ చేయించుకుంటే వీరికి ఇక తిరిగే ఉండదు. అలాగే ఈ మూడు వారాల పాటు వీరికి డబ్బులను అప్పు ఇవ్వకపోవడమే మంచిది. వీరు చేసే ప్రతి పని విజయం సాధిస్తుంది. ఇక ఈ యొక్క కుంభరాశి వారు అంటే కఠిన స్వభావులు అని సమాజంలో వీరి పట్ల ఒక భేదాభిప్రాయం ఉంటుంది. దీనివల్ల ప్రతి ఒక్కరూ వీరిని చూసి మీరు చాలా కఠినాత్ములు అనే అభిప్రాయానికి వస్తారు. దీనికి కారణంగా ఈ రాశివారు కొన్ని సందర్భాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక ఈ రాశివారితో ఏ విధంగానైనా పనులు చేయించుకోవడానికి ఇతరులు ఎక్కువగా శ్రమిస్తారు. ఈ రాశివారు ఇతరులకు మంచి చేసినప్పటికీ దానిని సమాజం గుర్తించదు. ఎన్ని మంచి మంచి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ వీరికి సమాజంలో సరైన గుర్తింపు అనేది ఉండదు. వీరు తాము నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా తాము నమ్మిన సిద్ధాంతాల ప్రకారమే నడుచుకుంటూ ఉంటారు. వీరి యొక్క అంచనాలు 90% నిజమవుతాయి. ఇక ఈ రాశివారు కుటుంబం బంధువులు స్నేహితులతో ఎంతో సంతోషమైన జీవితాన్ని గడుపుతారు. చూశారు కదండి, అక్టోబర్ 24 దసరా పర్వదినం తర్వాత ఈ నాలుగు రాశుల వారు వారి జీవితంలో సెటిల్ అవ్వబోతూ ఉన్నారు. ఇక ఈ నాలుగు రాశుల వారికి ఆర్థిక పరంగా ముందుకు వెళతారు. వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అని సెలెక్ట్ చేయడం ద్వారా మేము చేసే లేటెస్ట్ వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్.